హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 15 ఆగస్టుకి నేను ఇక్కడ పంచాయతీ. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. ఈ 15 వేడుకల్లో నేను పాల్గొనబోతున్నానండి. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు చూస్తున్నారు కదండి, ఎంత సందడిగా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ జరగబోయే వేడుకలు చూద్దామండి. ఇక్కడ నేనైతే ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెబుతున్నాను అన్నమాట. మా గ్రామంలోని పంచాయతీ వద్ద 15 వేడుకల్లో నేను పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఈ 15 వేడుకల్లో భాగంగా కొన్ని స్కూళ్ళలో గేమ్స్ పెట్టడం జరిగిందటండి. వాటిలో విన్ అయిన వారికి ఇక్కడ ప్రైజెస్ ఇస్తారట. చూద్దామండి ఎవరెవరు ప్రైజ్ తీసుకోబోతున్నారు అనేది. ఇక్కడైతే వీరైతే నాకు మొబైల్ అయితే ఇచ్చారనమాట, ఫోటో అయితే తీయమని. తీశానమాట ఫొటోస్ వీరికి. అలాగే ఫొటోస్ ఎలా తీసానని చూస్తున్నారనమాట. వారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడైతే నేను మరికొందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పడానికి ఎలా పోతున్నాను అనమాట.
పాడుకుని వందే మాత్రం పాడుకుని ఈనాటి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం అలాగే జెండా వందనాన్ని మొదలు పెట్టుకున్నామండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయత శీతలాం శశశ్యామలాం మాతరం. వందే మాతరం సౌప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదా గురు సర్పంచ్ గారు అలాగే ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లందరూ కూడా వచ్చి గాంధీ గారి చిత్రపటానికి పూలమాల అలంకరించి తర్వాత జెండా వందనం చేయవలసిందిగా కోరుతున్నాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు శ్రీమతి బందెల భారతి గారు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతుందిగా కోరుతున్నారు. సో సర్పంచ్ గారితో పాటు ఉప సర్పంచ్ గారు అలాగే వార్డు మెంబర్లు కూడా ముందుకు రండి. అందరూ కూడా ఫ్లాగ్కి సెల్యూట్ చేయండి, ఎవరు చప్పట్లు కొట్టొద్దండి.
లైక్ సెల్యూట్. సెకండ్ స్టేజ్ నుంచి సర్పంచ్ గారిని ఉపసర్పంచ్ గారిని విఆర్ఓ గారిని ఆహ్వానిస్తామని డబ్బ్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన గౌరవ సర్పంచ్ గారిని రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పంచాయతీ గ్రామ పరిషత్కు ఇక్కడికి వచ్చేసిన పెద్దవారికి, గౌరవ ఉప సర్పంచ్ గారికి, మన వార్డ్ మెంబర్స్కి, ప్రతి సిబ్బంది, మెడికల్ సిబ్బందికి, అంగన్వాడీ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, ఇక్కడ వచ్చిన హెచ్ఎమ్స్కి మరియు టీచర్స్కి, అలాగే ఇక్కడికి వచ్చేసిన పిల్లలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికి తెలుసు, మన భారతదేశం, అఖండ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కేవలం వ్యాపారం చేసుకునే నిమిత్తం మన భారతదేశానికి వచ్చి మరి మన దేశాన్ని హస్తగతం చేసుకుని 200 సంవత్సరాలు బానిసలుగా మన దేశ ప్రజలని, మాన ప్రాణాలని కూడా వాళ్ళు అంటే చాలా బానిసలుగా అంటే దేశ ప్రజలుగా కాకుండా ఒక జంతువులుగా మన హీనంగా చూసినటువంటి సందర్భంలో ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, స్వరాజ్యంతో ఇవన్నీ సాధించబడతాయనే ఉద్దేశంతో అనేక మంది మన పూర్వీకులు గాఢంగా చెప్పారు. గాంధీ మహాత్ములు అయితే శాంతిత మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపచేయాలని ఆయన కలలు కంటే, ఏదేమైనా సాయుధ పోరాటంతోనైనా ఈ దేశానికి స్వాతంత్రం సాధించాలనే ఉద్దేశంతో అతివాదులుగా మితవాదులుగా రెండు వర్గాలుగా అంటే దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి ఎలాగన్నప్పుడు రెండు విభిన్న దృక్పథాలతో ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అనేక పోరాటాలు అంటే సిపాయిలు తిరుగుబాటుగా అయ్యిండొచ్చు, ప్రతి సాంకేతిక మార్గాల్లో అనేక మార్గాల్లో చేసినప్పుడు అనేక మంది ప్రజల యొక్క ప్రాణాలని బ్రిటిష్ వాళ్ళు మరి తీయటం జరిగింది. అలాంటి సందర్భంలో అంటే ఇప్పుడు మనం ఈ అనిపిస్తున్న స్వేచ్ఛ, ఈ స్వాతంత్ర్యం, మాట్లాడే హక్కు, ఇవన్నీ కూడా ఎంతో మంది కొన్ని వేల మంది యొక్క ప్రాణాల త్యాగాల ఫలితంగానే ఇవాళ మన స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం. కాబట్టి మనం ఎవరైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించుంటే మహానుభావులు సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అలాగే అల్లూరి సీతారామరాజు గారు మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు చూసినప్పుడు అనేక మంది ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ త్యాగజనుల యొక్క ఏదైతే ఏ ఉద్దేశంతో ఈ దేశానికి స్వాతంత్రం కావాలని కోరుకున్నారో ఎక్కడా కూడా ఆ ఉద్దేశాలు ఇబ్బంది పడకుండా అది కొనసాగించవలసినటువంటి బాధ్యత మన దేశ పౌరులందరి మీద ఉంది. సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ మనకు చాలా ధన్యవాదాలు చేస్తూ సలుస్తున్నాం. జై హింద్. ఇండిపెండెన్స్ డే పంచాయతీ దగ్గర చేసుకుంటున్నాను. ఐటీ పంచాయతీ అని ఎందుకు వచ్చినాయి అది మీకు క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒకటే ఎందుకు వచ్చింది ఇండిపెండెన్స్, ఒక నాయకుడు అంటే ఒకే ఒక నాయకుడు పైన ఉండి మొత్తం అందరినీ పాలించడం అంటే అథారిటేరియన్ రూల్ అంటారు దాన్ని. ఆ రూల్ ద్వారా చేయడం వల్ల ఏమవుతుంది, ఒక వ్యక్తి వారి యొక్క మైండ్ సెట్ బేస్ చేసుకునే మొత్తం అంతా రాజ్యం అంతా వెళ్తుంది. సో అదే సిచ్యువేషన్ మనకు రాకూడదని చెప్పి మన రాజ్యాంగంలో డివైడ్ చేశారు, ఏంటి అర్బన్ బాడీస్ అని రూరల్ బాడీస్ అని. అందుకు అలాగే మనకు వచ్చింది పంచాయతీస్. పంచాయతీలకు ఎందుకు అలా బాడీస్ పెట్టారు, ఎందుకు అంటే
ఇప్పుడు సిటీస్కి వెళ్ళి మన గ్రామస్తులు చూస్తామనుకోండి, వాళ్ళకి వాళ్ళ రకం లివింగ్ స్టాండర్డ్కి బతకడం శైలికి మనకి చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ చాలా అంటే డిఫరెన్సెస్ వచ్చినప్పుడు చాలా ఉంటాయి. దాని ఒకవేళ కనుక ఈ యొక్క గ్రామాలు నెక్స్ట్ సిటీలు అనే డిఫరెన్సెస్ లేకుండా అందరికీ ఒకే పాలన పెట్టారనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, ఒకప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళు పాలించే వాళ్ళు ఇప్పుడు సిటీస్ వాళ్ళు పాలిస్తారు. అలా జరగకూడదని మనకి ఏం చేశారు, సపరేట్గా ఒక పంచాయతీ పెట్టి మనకంటూ ఇప్పుడు రూల్స్ ఉన్నాయి, మనకంటూ మనకు మనం అంటే బేసిక్ థింగ్స్ పైన ఉన్న వాళ్ళ మీద మనం బానిసలా ఉండక్కర్ రాకుండా మనకు మనం చేసుకునే దగ్గర కింద మనకు గవర్నమెంట్ అన్నది మనకు ఒక రూల్స్ పెట్టి చేసింది. అయితే ఈ ఈ ఈ ఇండిపెండెన్స్ డేకి నాకు అంటే ఒక బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే, అంటే మేము మా ఆఫీస్ స్టాఫ్ తోటి మీకు రావడానికి కారణం కూడా మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూసారంటే ఒక 30 సంవత్సరాల వరకు పంచాయతీలకి ఇండిపెండెన్స్ డే చేయడానికి 100 రూపాయలు పెట్టేవారు. అయితే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ మినిస్టర్ గారు కాబట్టి ఆయన ఏం చేశారు, చిన్న గ్రామాలకి 10,000, పెద్ద గ్రామాలకి 25,000, మీరు మన దేశ స్వతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకోండి, మీరు అందరూ కలిసి మన పంచాయతీ అంటే ఇది ఏంటంటే మన సొంత స్వరాజ్యం గ్రామ స్వరాజ్యంలో మీరు చేసుకోండి అని పిలిపించారు. ఇప్పుడు ఒక స్టార్టింగ్లో మనకి రాజ్యాంగం రాసినప్పుడు కూడా పంచాయతీలు అర్బన్ ఎలా పెట్టినా పేరుకే ఉన్నాయి, ఎందుకంటే అప్పట్లో ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు, కానీ దాన్ని తీసుకొచ్చిన నాయకులు ఎవరికి తీసుకెళ్ళిన వాళ్ళు మంచి దాన్ని కొనసాగించలేకపోయారు. కానీ ఇప్పుడు మన నాయకులు ఏం చేశారు, దాన్ని అంటే వాస్తవాలకి కరెక్ట్గా ఉండేదాటి కింద ఇలా చేసి మనకి ఇలా ఇచ్చారు. సో ఇలాగే కాకుండా మన పంచాయతీకి కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే మనకున్న రైట్స్ కానీ అంటే మీరు నా చిన్నప్పుడు చూసారనుకోండి, ఇక్కడ ఊర్లలో ఉండేది మనకి గ్రామ స్వరాజ్యం అని గ్రామ ప్రెసిడెంట్కి కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఏంటంటే ఒక బైండింగ్ ఉండేది పంచాయతీస్లో. అది ఏంటంటే ఉండే కొద్ది కొద్దిగా మనము అంటే డైల్యూట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే మన యొక్క రైట్స్ అనేవి మనం తెలుసుకోకుండా ఉండడం వల్ల మన స్వరాజ్యం అంటే మనకున్న తెలుసుకుంటే మనం ఎవరికి బానిసలు ఉంటారు. సో ఈ ఇండిపెండెన్స్ డే రోజుని మన గ్రామ జనాలందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన రాజ్యం ఇది, మనమంతా మన ఊరుగా మనం చేసుకోగలుగుతాము పైన ప్రభుత్వం హెల్ప్ తోటి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అంటున్నారండి సహకరించిన గ్రామ ప్రభుత్వాలు మందుల భారతి మేడం గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, గ్రామ ప్రజలకు, విద్యార్థిని విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క వేడుకలకి ప్రధాన కారణం సర్పంచ్ గారు, మరి మిగతా వాళ్ళు చక్రవర్తి వివరణ జరిగింది. అయితే ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు నాయకులు, గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలామంది ఇస్తారు, వాళ్ళందరూ కూడా ఎంతో వారి యొక్క ప్రాణాలని త్యాగం చేసి ఈ రోజున మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి 77 ఏళ్ళు పూర్తి చేసుకొని 78వ ఏట అడిగిపెట్టాం. మరి స్వతంత్రం సంపాదించినందుకు మనం వాళ్ళకి నివాళిగా మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం చేయాలంటే మనం వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలి. దానికి నిలబెట్టాలంటే కావాల్సింది ఒకే ఒకటి, చదువు. విద్య అనేది ప్రతి ఒక్కరికి అంది. వారు మంచి స్థాయిలో నిలబడి ఆ క్రమశిక్షణతో విద్య నేర్చుకొని దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో కనుక నేటి యువత, నేటి విద్యార్థిని విద్యార్థులు ముందుకు సాగితే మన భారతదేశం మరో అగ్రగామి దేశంగా ప్రపంచంలోని 1 స్థాయిలో మన దేశం నిలబడుతుంది. దానికి మనం క్రమశిక్షణతో కూడిన విద్యా విధానాన్ని అవలంబించాలి. మన యువతకి మరియు విద్యార్థుల చేతులకి చదువు పట్ల మంచి అభ్యున్నత సాధించే విధంగా చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలి. అయితే నేటి విద్యా విధానం పూర్వ విద్యా విధానం కూడా కొంత మారింది, కానీ ఇంకా విద్యా విధానంలో మంచి మార్పులు తీసుకొచ్చి మరి విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీసేసి ఈ దేశానికి సేవ చేసి దేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి మన ముందు ప్రయత్నం చేయాలి. ఇది మన నాయకులకి ఇచ్చే అద్భుతమైన నివాళి. మరి దానికోసం మనం ఏం చేయాలి, మంచి సంకల్పంతో మనం ముఖ్యంగా కావాల్సింది యువతకి క్రమశిక్షణ అనేది నేటి చాలా పొరపడుతుందండి.
ఆ క్రమశిక్షణతో కూడిన విద్యని అందించి యువతని సన్మార్గంలో నడిపించాలి. నడిపిన తర్వాత చాలామంది ఈరోజు చదువుకుంటుంది, మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి భారతదేశం వాళ్ళకి. కానీ ముందుగా ప్రతి భారతీయుడు కూడా మరి ప్రతి భారతీయుడు కూడా తీసుకుని భారతదేశానికి కొంత సేవ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ లేదా డాక్టర్ లేదా వారి యొక్క స్థాయిలో వారు ఏదో ఒక ఉద్యోగం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయి విదేశాలకి సేవ చేస్తున్నారు. అది మనం గొప్ప చెప్పుకుంటాం ఈరోజు కాదనికి లేదు. భారతదేశంలో భారతీయ పౌరులందరూ ప్రపంచ నలుమూలగా ఉండి వాళ్ళు మన భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. ఓకే, అందువరకు అది కరెక్టే కావచ్చు. కానీ మరి దేశంలో చదువుకొని దేశం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా దేశం కోసం సేవ చేయాలి, దేశాన్ని అగ్రంగా నిలబెట్టాలి. ఆ తర్వాతే మనం విదేశాలకు వెళ్ళినా మరి ఇంకెక్కడికి వెళ్ళినా ఈ విధమైన విద్యా విధానం అంటే కొంతకాలం అయినా సరే అంటే మనం అంత చెప్తున్నాం కదా, పుట్టిన ఊరికి లేదా పుట్టిన దేశానికి మనం సేవ చేయాలి, మనం చదువుకున్న స్కూల్కి. అలా వాడు చదువుకుని వాడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాడి యొక్క చదువు ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో కొంతకాలం పాటు అయినా వారు సేవ అందించిన తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళే విధానంగా ఉంటే బాగుంటుంది అనేది ఈ యొక్క సందర్భంగా. అంత 70 ఏళ్ళు పూర్తయినా మనం ఇంకా ఎందుకు వెనబడినా అంటే ఇది ఒక కారణం నాకు అనిపిస్తుంది. తర్వాత నేను పాఠం నేను 2018 వచ్చానండి, 10 జాబ్లో జాయిన్ అయ్యాను. అప్పట్లోనూ ఒక లెసన్ ఉండేది, పిల్లలు పాట చెప్తున్నాడు ఒక పాట ఉండేది. ఏంటంటే విద్యార్థులందరం కలిసి ఆగస్టు 15 జెండా ఎగరేస్తాము, తదుపరి మేమందరం కలిసి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జరిగింది పంచాయతీ జరిగిందని సర్పంచ్ గారు జెండాను ఆవిష్కరించారు, మీతో ఎక్కువ జరిగాయని చెప్పి ఒక పాట ఉండేది. కానీ నేను వచ్చిన దాకా ఎప్పుడు పంచాయతీ ఆఫీస్ దగ్గర ఎప్పుడు మరి ఈ విధంగా వెళ్ళకొని చూడలేదు. ఇది నాకు చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే గ్రామ స్వరాజ్యం అనే మాట ఈ రోజు అది సాధ్యమైంది అనిపించింది. ఇంతకాలంలో ఎప్పుడు కూడా ఈ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి ఇలా ఊరంతా ప్రజలందరూ పిల్లలందరూ వచ్చి ఇలాంటి వేడుకలు జరుపుకోవడం అనేది నేను పాఠాలను మాత్రమే చెప్పాను. ఇది నేను మొదటిసారిగా ప్రాక్టికల్గా చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క గ్రామ స్వరాజ్యం అనే ఒక పదానికి అప్పుడు చెప్పిన పాఠానికి సాధ్యత అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి స్వాతంత్ర్యం తెలియజేసుకుంటూ నాకు ఎవరిచ్చిన సర్పంచ్ ధనందేశం సెలవిస్తుంది. థ్యాంక్ యూ. తుంబాధార గ్రామానికి సంబంధించి పారిశుద్ధ సిబ్బంది ఉన్నారండి, వాళ్ళకి చిన్న పిలిస్టేషన్ అంటే సన్మాన కార్యక్రమం చేస్తామని అంటున్నాము. సన్మాన కార్యక్రమం నిర్వహించుకున్నామండి. ముందు మన సర్పంచ్ గారు రవీంద్ర గారు రెండు విషయాలు మాట్లాడతారండి. వచ్చినటువంటి అందరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను కూడా ఎప్పటి నుంచో ఆశపడేవాడిని అనమాట ఇలాంటి కార్యక్రమం కూడా చేయాలనేసి. ఇప్పుడు కూడా అవకాశం దొరకలేదు 3 సంవత్సరాల నుంచి. ఈ 4వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటే ఈ కార్యక్రమం చేసుకోవడానికి మాకు అదృష్టం దొరికింది. దానికి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అంటే స్వతంత్రం అంటే ఏదో జరిగిపోయిందని అనుకోవటమే తప్ప మనం ఎవరో ప్రత్యక్షంగా పోరాడింది లేదు, చూసింది లేదు. కానీ మనం ఈరోజు ఇలా ఉన్నామంటే ఎంతమంది ఇన్ని కుటుంబాలు ఇన్ని ఎంత రక్తపాతం జరుగుంటుందంటారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంతమంది మన కోసం కష్టపడి వాళ్ళ కుటుంబాలను త్యాగం చేస్తే ఈరోజు మనం ఇలాగ స్వతంత్రం అంటే మనం మన ఇష్టం వచ్చినట్టు అనమాట. అప్పుడు బాల్యసత్వం, ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టానుసారంగా మనం ఉండడానికి వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం. కానీ మన ఇష్టానుసారంగా ఎంత ఇష్టానుసారంగా ఉంటున్నామంటే అన్నిటినీ విడిచిపెట్టేశాం. దేశం అంటే భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు, అసలు ఎక్కడున్నామో ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది. రైతు కష్టపడి పంట పండింటే ఆ రైతుకి తగిన గిట్టుబాటు ధర ఉండట్లేదు, ఆ రైతు సంతోషంగా ఉండట్లేదు. ఇదివరకు రైతు చాలా సంతోషంగా ఉండేవాడు, ఆ రైతు సంతోషంగా ఉండట్లేదు. కానీ
మిగతా వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే మనం వాటి నుంచి వచ్చే ఏదైతే ఉందో దాని మీదే బతుకుతుందమ్మా మన ఈ బాడీ. అంటే మన ఈ జీవం ఉన్నదంటే కేవలం తిండి, నీరు, గాలి ఇవన్నీ ముఖ్యమన్నమాట. అన్నింటినీ కూడా మనం నాశనం చేస్తాం. పుస్తకం మనం ఒకసారి ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళు మన స్వతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, మనమేమో ఆ స్వతంత్రాన్ని పాడు చేస్తున్నాం, దేశాన్ని పాడు చేస్తున్నాం, మనం పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం. మన ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాం, చెత్త అట్టుకొచ్చి కొట్టిన హేస్తాం. మన ఇల్లు శుభ్రం పెట్టుకుంటాం, చెత్త అట్టుకెళ్ళిపోయి కాళ్ళలో వేస్తాం. కాళ్ళలో నీరు తాగేది మనమే. అంటే మనం తెలిసి చేస్తున్నామా తెలివి చేస్తున్నామా అనేది ఎవరు ఆలోచించట్లేదు. మనం తెలిసి చేస్తున్నాం కానీ మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది అనుకుంటున్నాం. పట్టుకెళ్ళి మాత్రం చెత్త మాత్రం పంట కాళ్ళలో వేసేస్తున్నాం. డ్రైనేజ్ వాటరు మనం వాడిన డ్రైనేజ్ అంతా కూడా పంట కాళ్ళలో ఉంటుంది. దయచేసి అవగాహన కలిగి మనం ఏదో స్వతంత్రం వచ్చేసింది మనం బతికేస్తున్నాం జీవించేస్తున్నాం అంటే కాకుండా మనం కూడా దేశం కోసం మనం ఏం చేస్తున్నాం. ఇటువంటి మనం అక్కడ ప్రాణత్యాగాలు చేయక్కర్లేదు, ఇప్పుడు వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చాలా అవసరం. ఎందుకంటే మనకి చాలా మట్టుకి డెవలప్ చేస్తారు మన దేశాన్ని. ప్రపంచంలో మనం 6వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో అభివృద్ధిలో. దాన్ని ఇంకా మనం జాగ్రత్త పట్టుకుని మనం మొదటి స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. మనం అందరం కూడా దాంట్లో భాగస్వామి కావాలి. నేను ప్రత్యేకించి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే దేశం కోసం మన ప్రాంతం కోసం అట్లీస్ట్ మన ప్రాంతం కోసం మనం ఉన్న పరిసరం ప్రాంతం కోసం కూడా మనం ఒక సవాలు ఇస్తే మన దేశానికి నివాళి, మన దేశానికి సేవ చేసినట్టే ఒక వంతు. ఎంత ప్లాస్టిక్ లేకపోతే మన చేతిలో ఉన్న చెత్త అలా పడేసి వెళ్ళిపోతున్నాం. ఆ చెత్త ఎవరు తీస్తారు? ఎవరు తీయాలండి. కానీ ఆ పని మనం చేయట్లేదు. ఆ చెత్త పట్టుకెళ్ళి ఎక్కడ వేయాలి అక్కడ వేయాలి, అది వేయట్లేదు. మనమే సరిగ్గా చేయబోతే పోతున్నాయి వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ అనమాట. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? సాఫ్ట్వేర్ అందువల్ల మనం అభివృద్ధిలో ఉన్నాం. అన్ని విషయాల్లో మనం ముందున్నాం. కానీ ఏదైతే మనం సంపాదించుకున్నాం, 100 రూపాయలు సంపాదిస్తే 150 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాం. కొంచెం ఆలోచించండి, అందరికీ అంటే అవగాహన కల్పించండి. మనం ఇక్కడ ఇన్ని సంవత్సరాలు మనం ఇంతలాగా బ్రతికేస్తాం కానీ ఇక్కడ నుంచి జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. ప్రతిదీ సంపదను మనం జాగ్రత్త పెట్టుకుంటేనే మన దేశానికి మనం ఉపయోగపడగలదు, అలాగే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎవరన్నా ఈ మాటలు బాధ పెట్టుంటే దయతో క్షమించండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే స్కూల్ పిల్లలు వచ్చారు, టీచర్స్ వచ్చారు, అలాగే మెడికల్ సిబ్బంది ఉన్నారు, అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు, అలాగే అందరూ కూడా సచివాలయం స్టాఫ్ ఉన్నారు, పంచాయతీ స్టాఫ్, వార్డ్ మెంబర్స్, ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ గారు, అలాగే నాయకులు ఉన్నారు. మనకి చాలామంది నాయకులు వచ్చారు, అలాగే యువత వచ్చారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ గ్రామస్తులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. సిబ్బంది 3 ఎం లాలసన్ గారు, ఎం ఈశ్వరరావు గారు, గొడపడి సత్యనారాయణ గారు ముందు వస్తే సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామండి. సో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం కోసం సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అలాగే వార్డ్ మెంబర్లు అందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను.
నేమ్స్ ఆడించారండి పిల్లలకి. సో వాళ్ళకి ఇప్పుడు గిఫ్ట్స్ ఇద్దామండి. గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్ కే తులసి జయరామ్ గారు. సో కరస్పాండింగ్ హెచ్ఎంస్ ఉంటే కనుక అలాంటి స్కూల్ స్టాఫ్ అంటే పంపించండి. సో గిఫ్ట్లు ఇవ్వడం కోసం సర్పంచ్ గారిని ముందుకు రావాల్సింది. నెక్స్ట్ జి రఘువర్మ సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ అశివ. సెకండ్ ప్రైజ్ సిహెచ్ చక్రి. థర్డ్ ప్రైజ్ సిహెచ్ల ముగ్గురు. థర్డ్ ప్రైజ్ కే ఈశ్వరరావు. ఫస్ట్ ప్రైజ్ కే ఈశ్వరరావు. సెకండ్ ప్రైజ్ సిహెచ్ చక్రి. థర్డ్ ప్రైజ్ జియాకిల. ఎల్కేజీ స్కూల్ మండవారిపేట. వెంకటేశ్వర తాజీ గారు, సర్పంచ్ గారు, రవీంద్ర గారు, అలాగే శ్రీరామ్ గారు. ఎల్కేజీ స్కూల్ మండవారిపేట నుంచి రన్నింగ్లో సీనియర్స్. ఫస్ట్ ప్రైజ్ కే సాగర్. సెకండ్ ప్రైజ్ ఎస్ సురేష్. థర్డ్ ప్రైజ్ ఎన్ ప్రసాద్ ప్రమోద్ అండ్ కే సాగర్. సెకండ్ ప్రైజ్ హర్ష్ సురేష్. థర్డ్ ప్రైజ్ ఎన్ ప్రమోద్. ఎన్ ప్రమోద్ రన్నింగ్ జూనియర్స్. ఫస్ట్ ప్రైజ్ ఎం శారణ్. సెకండ్ ప్రైజ్ పి వంశీ. థర్డ్ ప్రైజ్ ఎం జాగృతి. మ్యూజికల్ చేస్ లో ఫస్ట్ ప్రైజ్ ఎం హర్షా శివసాయిరావు. సెకండ్ ప్రైజ్ పిఎస్ అన్వీ సాయి. థర్డ్ ప్రైజ్ సిఎస్ సేష్ నాయుడు. నెక్స్ట్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ టీమ్ మనస్విని. టీ మనస్విని. సెకండ్ ప్రైజ్ పి సాయి. థర్డ్ ప్రైజ్ పి సాత్వికా సాయి. థర్డ్ పి సాత్వికా సాయి. ఎల్కేజీ స్కూల్ మంగళగుడ్డ పాల్. రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ కే జాన్. ఓకే థ్యాంక్ యూ. స్కూల్ ఏం ఆటాడించారు? మరి
క్రికెట్ మరి దేంట్లో వచ్చింది ప్రైజ్ నీకు? చదువులో రన్నింగ్ లో వచ్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇక్కడ చూస్తున్నాం కదండి, నా తరఫు నుంచి అయితే చాక్లెట్లు అయితే పంచడం జరుగుతుందండి.